ఆయనన్న ఒక్క మాట అధికార పార్టీలో కలకలం రేపుతుందట. ఇంకా చెప్పాలంటే కొందరికి వణుకు పుట్టిస్తుందట. తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా అంటూ రుసరుసలాడే బ్యాచ్ కూడా ఉందట. తాను సచ్చీలనని హమాం సోప్ లాంటి వాణ్ణని చెప్పుకునే ప్రయత్నంలో అందర్నీ ఎలా ఇరికిస్తాడు అంటూ కంగారు పడుతున్నారట. ఇంతకీ ఆ నాయకుడెవరు, ఆయనన్న మాటలేంటి మనం కూడా చూద్దాం. ఫేక్ డాక్యుమెంట్స్ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గడిచిన 10-15 ఏళ్లుగా నకిలీ పత్రాలతో జరిగిన భూ ఆక్రమణలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పాటు వైసీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన మాజీ మంత్రి లోకల్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన డిమాండ్తో సిట్ వేసింది ప్రభుత్వం. ఒంగోలు భూ కబ్జాలపై 100కు పైగా ఫిర్యాదులు రావడం, 40 మంది వరకు అరెస్ట్ అవ్వడం లాంటి పరిణామాలతో అసలేం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు నగర పరిధిలోని మండువవారిపాలెం భూదందాలో మేయర్ భర్త అరుల్ రాజ్ పేరు బయటకొచ్చింది. మేయర్ సుజాత భర్త గాలి అరుల్ రాజ్, ఆయన స్నేహితుడు గుంటూరు ప్రభుదాస్ అసలు హక్కులు లేని వ్యక్తుల నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందారని ఆరోపణలొచ్చాయి. దాదాపు 93 ఏళ్ల నుంచి వారసత్వంగా వస్తున్న 14 ఎకరాల రైతుల భూములకు మేయర్ భర్త అయిన స్నేహితుడు పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నట్టు వెలుగులోకొచ్చింది. మ్యాటర్ రచ్చయ్యాక మేయర్ వివరణ ఇచ్చుకున్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందట. ఈ క్రమంలోనే వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే హోదాలో అధికారులను ఆదేశించారట. తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒంగోలులో భూ ఆక్రమణలకు తావిచ్చే ప్రసక్తే లేదని, కబ్జాదారులు ఆఖరుకు సొంత పార్టీ వారున్నా సరే వదిలిపెట్టొద్దని కలెక్టర్, ఎస్పీలకు సూచించారట బాలినేని. రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు ఉన్నా భూ కబ్జాలపై ఏ ప్రజాప్రతినిధి ప్రత్యేక దర్యాప్తు కోసం చొరవ తీసుకోలేదని, తాను స్పందించి ఒంగోలులో సిట్ను వేయించానని సన్నిహితులకు చెప్తున్నారట ఎమ్మెల్యే. అంతవరకు బాగానే ఉన్న ఆయన మాటలకే మిగతా జిల్లాల్లోని కొందరు వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారట. ఈయనేంటి తేనె తుట్టెను కదుపుతున్నారన్న చర్చ జరుగుతోందట పార్టీలో. ఒంగోలులో సిట్ వేయించానని, తాను నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేసిన బాలినేని అన్ని జిల్లాల్లో భూ కబ్జాలు ఉన్నాయంటూ బాంబు పేల్చడంపై వైసీపీ వర్గాల్లో కలకలం రేగుతోందట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలపై భూ ఆక్రమణల అస్త్రాలు సంధిస్తున్న ప్రతిపక్షాలకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే మరో అస్త్రాన్ని అందించినట్లయిందన్న చర్చ జరుగుతోందని అంటున్నారు. తాను నిజాయితీ పరుడునని చెప్పుకునే ప్రయత్నంలో బాలినేని మిగతా వారిని ఇరికించారని మిగతా నేతలు లోన ఆందోళన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు తిరిగి ఎవరిని టార్గెట్ చేస్తాయో అర్థంగాక కంగారు పడుతున్నారట కొందరు. అయితే బాలినేని మాత్రం తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడలేదని, భూ ఆక్రమణల్లో కొన్ని చోట్ల టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై కూడా విచారణ చేయాలని, ఎవరు భూ కబ్జా చేసినా తప్పేనని అంటున్నారట. తన మాటలను వక్రీకరించి అధికార పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేయొద్దని అంటున్నట్టు తెలిసింది. మరి బాలినేని వ్యాఖ్యలు ఏ పార్టీని ఎలా ఇరుకున పెట్టబోతున్నాయో చూడాలి.